నమస్తే వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా సుమన్ టీవీ నేను మీ స్వాతి క్యాన్సర్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న మాట ఇది ఎవరిలో వస్తుందో ఎప్పుడు వస్తుందో ఎందుకు వస్తుందో కూడా తెలియని పరిస్థితుల్లో ఈ క్యాన్సర్ మహమ్మారి అటాక్ చేస్తుంది అసలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మన తప్పిదం ఏమైనా ఉందా ఉంటే ఎలా తప్పించుకోవాలి అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీటన్నిటి గురించి ఈరోజు మనకి షేర్ చేసుకోబోతున్నారు సుషుత ఆయుర్వేద హాస్పిటల్ సీనియర్ వైద్యులు డాక్టర్ జీవి పూర్ణచంద్ గారు నమస్తే సార్ నమస్కారం అమ్మా సార్ ఇప్పుడు నేను పదే పదే దాని గురించి మాట్లాడాలంటే కూడా నేను దాని గురించి తెలుసుకోవాలన్నా కూడా భయం వేస్తుంది అనమాట తెలుసుకోకుండా ఉండకూడదు తెలుసుకుంటేనేమో భయం భయమేస్తుంది క్యాన్సర్ గురించి పెద్ద ఆడవాళ్ళు లేదు మగవాళ్ళు లేదు ఈ ఏజ్ నుంచే వస్తుంది అనుకోవడానికి అస్సలు లేదు కారణాలు కూడా తెలియకుండా మన ఒంట్లో క్యాన్సర్ వచ్చేసింది అని కూడా తెలియకుండా అటాక్ చేస్తుంది సార్ ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒక ఒక ఆయన నన్ను అడిగాడు మా డాక్టర్ గారు ఆయన కూడాను వాళ్ళ కుటుంబంలో ఎనిమిది మంది డాక్టర్సే అందులో ఆరుగురికి క్యాన్సర్ వచ్చింది అబ్బా మా కుటుంబమే కుటుంబంలోనే బయట నుంచి వచ్చిన పిల్లలు అంటే కోడళ్ళు అల్లుళ్ళు వీళ్ళు కూడా అటాక్ అయ్యారు కదా ఎందుకు ఇట్ట జరుగుంటుంది అని నాతో సంప్రదించాడు సంప్రదిస్తే నేను ఒకటే చెప్పాను అయ్యా మీరు పొద్దున్నే ఆరి ఇంటికల్లా ఇతరులు లేచిన దగ్గర నుంచి పేషెంట్లను చూసుకోవడానికి అడావుడు అడావుడిగా ఒత్తిడిగా ఉంటారు సో మీరు మీ ఆహారం గురించి మీరు ఇతరులకు మనం చాలా జాగ్రత్తలు చెప్తాం కానీ మన దగ్గరకు వచ్చేసరికి డాక్టర్ ఈజ్ ఎ బ్యాడ్ పేషెంట్ నేను చాలా చాలామంది చెప్తుంటా డాక్టర్ ఏం చెప్పాడో అది చేయండి కానీ డాక్టర్ ఏం తిన్నాడో తినకండి అని మీ ఆహారం దగ్గరికి వచ్చేసరికి మీకు టైం కుదరక పొద్దున్నే లేచి ఏ బంగారు దంపంలో టా కట్ చేసేసి అసలు నూనె వేసి వేయించేసి అసలు సన్నం పెట్టుకుని ఏ పెరుగు పక్కన పెట్టి ఏ పచ్చడి వేసేసుకొని ఇవాళ భోజనం అయిపోయింది అనుకుంటా ఈ విధంగా రోజు మీరు వేపుడు కూరలకి మీరు ఎక్కువ అలవాటు పడి ఉంటారు అవునా అని అడిగా అవును కరెక్టేనా వేపుడు కూరలకు ఒక పరిమితి ఉండాలి ప్రతిరోజు తప్పనిసరిగా వేపుడు కూరలు తిని తీరాలి అనుకునే వాళ్ళు వాళ్ళని క్యాన్సర్ వీడికి వచ్చి తీరాలని చూస్తుంది మరి ఇవన్నీ క్యాన్సర్ కారణాలే కదా మనం మన మన సొంత పిల్లలకి మనం చేజేతులరా వాళ్ళ ఆరోగ్యాన్ని మనం దెబ్బతీస్తున్నాం కదా అంటే ఇవాళ ఇవ్వాలే వెంటనే రాకపోవచ్చు కానీ దాని యొక్క ప్రభావం ఆ రకమైన ఆహార పదార్థాలు తీసుకునే తీసుకునే వారి మీద క్యాన్సర్ చాలా త్వరగా వచ్చేందుకు అవకాశం ఉంటుంది సుమా అని హెచ్చరిస్తున్నాను నేను సరే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తుంది అంటే ముందు మీరు చెప్పిన ఆయిల్స్ దగ్గర నుంచి తీసుకుంటే ఆయిల్స్ వెజిటేబుల్స్ అయినా నాన్ వెజ్ అయినా వెజ్ అయినా ఏదైనా సరే మనం వండే విధానం మార్చుకోవాలి ముఖ్యంగా మెయిన్ పార్ట్ అక్కడ ఆయిల్ దగ్గరే కనిపిస్తుంది అక్కడ మారాలి వండే విధానం మీరు అన్నట్లు అంతకు ముందు కట్టిల్లిపోయా ఇంకేదో చెప్పారు మీరు అలా ఉండేవాళ్ళు ఇప్పుడు అవి అసలు కనిపించడం కూడా చాలా అరుదుగా కనిపిస్తూ ఉన్నాయి రసం పోసి మెటల్ చింతపండు రసం పోసిన పులుసుల్ని గిన్నెల్లో ఉండే వాళ్ళు కాదు స్టీల్ గిన్నెల్లోనో లేకపోతే ఇత్తడి గిన్నెల్లోనో లేకపోతే జర్మన్ సెల్వరే ఇప్పుడు ఎంత అన్ని కుక్కర్లో ఉండేవని జర్మన్ సెల్వరే ఇట్లాంటి వాటితో వండేవాళ్ళు కాదు పూర్వం ఖచ్చితంగా దాన్ని రాతి రాతి చెప్పులు అంటారు రాతి పాత్ర రాతి గిన్నెల్లో ఉండేవాళ్ళు లేదా మట్టి కుండల్లో ఉండేవాళ్ళు ఎందుకంటే చింతపండు రసం ప తగలగానే ఆ మెటల్తో రియాక్షన్ స్టార్ట్ అవుతుంది ఫుడ్కి అందుకని చింతపండు రసం వేసిన కూరగాయలను మెటల్ పాత్రల్లో దయచేసి వండకండి అది కి కారణం అవుతుంది ఎందుకని చక్కగా మనం మళ్ళీ మనం ఒకసారి మన 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 గ్రామీణ జీవితానికి మన వ్యవసాయ సంస్కృతిలోకి వచ్చి చక్కగా మట్టి పాత్ర మట్టి మూకుళ్ళు కొనుక్కుందాము మట్టి గిన్నెలు వాడుకుందాము ఏంటి నష్టం ఏంటి ఎంత హెల్దీ అండి అవి ఏ రకం ఇప్పుడు మనం ఈ సోకాల్డ్ కోటెడ్ ఇవి ఆయిల్ ఫ్రీగా ఆయిల్ అంటుకోదని చెప్పిన వాడేటువంటి ఈ కోటింగ్ ఇదంతా ప్లాస్టికే అంత క్యాన్సర్ కారణమే ఇది రెండో పాయింట్ మూడో పాయింట్ ఇప్పుడు నేను ప్రస్తావించినటువంటి ప్లాస్టిక్ వినియోగం మీ వంటగదిలో ప్లాస్టిక్ వస్తువు ఉంది అంటే మీకు మీకు క్యాన్సర్ ప్రమాదం పొంచి ఉంది అని లెక్క ఓకే ఆఖరికి కలిగి పెట్టే గరిటెలు కూడా ప్లాస్టిక్ ఏ వాడుతున్నారుగా ఒక్కసారి మళ్ళీ మనం రీథింక్ ఒక్కసారి పునరాలోచన చేసుకుంటే మనం క్యాన్సర్ ని ఆహ్వానిస్తున్నటువంటి అంశాలు మన వంటగదిలో ఎన్ని ఉన్నాయి అనేది గుర్తొస్తుంది మనం గుర్తించగలుగుతాం సో ప్లాస్టిక్ దండం పెట్టి ఇంట్లో ప్లాస్టిక్ రూపంలో కనిపించే ప్రతిదాన్ని తీసేయండి క్యాన్సర్ అనేది ప్లాస్టిక్ రూపాన మన ఇంత వంటగదిలో పొంచి ఉంది అనేది ముఖ్య ముఖ్యంగా వాటర్ బాటిల్స్ ఫ్రిడ్జ్ లో సే మన ఇంట్లో ఒకరికి క్యాన్సర్ వచ్చిందంటే మిగతా వాళ్ళు కూడా జాగ్రత్త పడాలి కరోనా ఒకరికి వస్తే మిగతా వాళ్ళు ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నాం కరోనా అనేది మన ప్రమేయం లేకుండా వచ్చింది సార్ ఈ క్యాన్సర్ అనేది మనకి మనం కొని తెచ్చుకుంటున్నాం కాబట్టి దానికి దీనికి పొంతన లేదనుకుంటా నాకు తెలిసి ఎందుకు వచ్చిందోనండి క్యాన్సర్ నాకు వచ్చింది ఎందుకు వచ్చింది చిన్నప్పటి నుంచి మనం క్యాన్సర్ తో పాటే క్యాన్సర్ని తెచ్చిపెట్టేందుకే జీవితకాలం తపస్సు చేసామని అనుకోవాలి ఓకే క్యాన్సర్ కోసమే మన తపస్సు అట్లా ఉంది పరిస్థితి కాబట్టి ఈ మార్పులన్నీ చేసుకుందాము సో క్యాన్సర్ వస్తే ఏమిటి ఇప్పుడు రైట్ డాక్టర్లు మందులు ఆ సబ్జెక్ట్ వదిలేద్దాం మనం క్యాన్సర్ వచ్చినటువంటి వ్యక్తులు చాలా మృదువైన ఆహార ఏ అవయవంలో క్యాన్సర్ వచ్చినా సరే చాలా మృదువైన ఆహార పదార్థాలు తీసుకోవాలి ఈ క్యాన్సర్ ఎప్పుడు చదపొట్టలాగా పెరిగిపోతూ ఉంటుంది అది ఇష్టారాజ్యంగా ఎటు వెళ్తుందో తెలీదు ఈ చద ఇక్కడ మొదలైన చద ఇటు వెళ్తుందో ఇటు వస్తుందో అటు వెళ్తుందో తెలియదు కదా ఆ క్యాన్సర్ నడక కూడా అటే ఉంటుంది అందుకని ఏ అవయవానికి అది పాకుతుందో కూడా చెప్పలేం కదా కాబట్టి మనం మొట్టమొదటి చేయాల్సిన ఏంటంటే ఒక తోట క్యాన్సర్ కనిపిస్తే వెంటనే మనం తీసుకోవాల్సిన జాగ్రత్త అంటే మిగతా అవయవాలు అన్నిటినీ మనం సేఫ్ గార్డ్ చేసుకోవాలి అక్కడతో ఆ కథ అయిపోతుందని చెప్పినందుకు మనం అనుకోకూడదు ఎందుకంటే అక్కడ క్యాన్సర్ ఎందుకు వచ్చిందో ఇంకొక వయంలో కూడా అందుకే క్యాన్సర్ వస్తుందిగా ఇక రాదండి నువ్వు జీవితంలో ఒక వయంలో ఒకసారి జీవితంలో క్యాన్సర్ అన్నది కూడా ఏమీ లేదు కదా అందుకని చెప్పినని చాలా మృదువైన ఆహారం తేలికగా అరిగే ఆహారంలోకి మనం మారాలి ఇప్పటిదాకా మనం చెప్పుకున్నటువంటి జాగ్రత్తలన్నీ క్యాన్సర్ ఉన్నటువంటి ఇంట్లో అందరూ కూడా విధిగా పాటించాలి ఓకే అర్థం తేలికగా అరిగే ఆహారానికే ప్రాధాన్యత ఇవ్వాలి ఆ ద ఆ చింతపండుకి ఆ నూనెలకి ఆ అల్లం వెల్లుల్లి మసాలాలకి ప్రాధాన్యత బాగా తగ్గించి జీర్ణశక్తిని పదిలంగా కాపాడుకుంటూ ఉంటే క్యాన్సర్కి వాడేటువంటి మందులు వంట పడతాయి పనిచేస్తాయి సో క్యాన్సర్కి వాడే మందులు చాలా శక్తివంతమైన మందులు కాబట్టి మన పేగులు వాటికి తట్టుకోవడానికి చేయడానికైనా పేగులకు కావాల్సిన శక్తి మనం ఇవ్వాలి కదా అందుకోసం ఉన్న మనం ఆహారంలో ఈ చెంతపండు మసాలాలు వాడకాన్ని మనం తగ్గ చక్కగా మంచి నెయ్యి తీసుకుని పాత బియ్యం పాత ధాన్యం తర్వాత మనం మిల్లెట్స్ ఇవి కూడా చాలా మంచివే కానీ మిల్లెట్స్ కూడా పాలిష్ పట్టినవి వస్తున్నాయి హోల్ గ్రెయిన్ అంటానికి లేదు రెండు రెండు పక్కన పెట్టుకుని ఇవి చాలా బాగున్నాయని పాలిష్ బట్టిన కొనుక్కుని వెళ్తున్నారు జనం రైస్ లా ఇది కూడా ప్రమాదకరమైనవే కదా సో ప్రతి ఎక్కడ చూసినా వ్యాపారస్తుల ప్రయోజనాలకి వచ్చిన ప్రాధాన్యత వినియోగదారుడు ప్రయోజనాలకి మనుషులు ఇవ్వటం లేదు ప్రభుత్వాలు ఇవ్వటం లేదు మేధావులు అసలు పట్టించుకునే పట్టించుకోవటం లేదు ఇవి ఈ ఈ రకంగా మనం అందుకనే మనకు ఇవ్వడు మనకేం సహాయం చేయడు మనకి మనమే ఎంతవరకు మనం మనల్ని మనం కాపాడుకునే పరిధి తీసుకుంటున్నాము అనేది దృష్టిలో పెట్టుకుంటే క్యాన్సర్ను మనం చాలా తేలికగానే జయించగలుగుతాము మనం మారితే క్యాన్సర్ యొక్క దిశ దశ కూడా మార్చు మారిపోతుంది మీరు చెప్పింది వింటుంటే మార్చుకోవడం ఇంత ఈజీగా ఇంత ఈజీయా ఆ మహమ్మారి నుంచి మనం తప్పించుకోవడం ఇంత ఈజీయా అనిపిస్తుంది ఎందుకంటే మన చేతిలోనే ఉంది కాబట్టి ఎక్కడి నుంచి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ లేకుండా మన లైఫ్ స్టైల్ మనం మార్చుకుంటే అంత పెద్దకి గోళ్ళకి రంగులు ఆడవాళ్ళు గోళ్ల రంగులు కుడి చేతికి తినే చేతికి రంగులు వేసుకోవటం అనేది చాలా అసలు గోళ్ళు పెంచడమే ఒక ఒక దూరాల పాటు దానికి ఏవో తీసుకొచ్చి రంగులు కొలవడం కూడా కారణమే క్యాన్సర్ అనే మహమ్మారిని చాలా చక్కగా సేఫ్ జోన్లో లో ఉంచాం అది ఎప్పుడు మనము మనకి ఓకే మంచి టైం దొరుకుతుంది అటాక్ చేద్దామని చూస్తుంది ఒకటి కిచెన్ ఇంకొకటి మీరు అన్నట్లు నెయిల్ పాలిష్లు అలాగే ఆయిల్స్ ఇవన్నీ కూడా చాలా చక్కగా ప్రతి ఒక్కరింట్లో చాలా భద్రంగా ఉన్నాయి సో మీరన్నట్లు స్టార్టింగ్లో వీళ్ళు వాళ్ళు తేడా లేకుండా మీరు అన్న ఫస్ట్లో చెప్పినట్లు రాజులకి మాత్రం రాజులు తినే భోజనాన్ని బట్టే వస్తుంది అని అలా ఏం లేకుండా చాలా చక్కగా మన కళ్ళకి అందంగా కనిపించి చూపించి అట్రాక్ట్ చేసి మన ఇంట్లోకి అయితే వచ్చేస్తుంది ఆ తర్వాత మనకు ఒంట్లోకి వచ్చేస్తుంది ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది సో మీరు నిజంగా చాలా వ్యాలిడ్ పాయింట్ మాట్లాడేసి అందరికీ తెలుసు క్యాన్సర్ వస్తే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వచ్చిన తర్వాత ఎలాంటి ఎలా సఫర్ అవుతుంది ఫ్యామిలీ ఎలా సఫర్ అవుతుంది కానీ మనం రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మెయిన్ ప్రాబ్లము ఎవరి దగ్గర ఉంది ఎవరు ఎలా మారితే ఈ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు అనేది చాలా క్లుప్తంగా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ సార్